రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారు కి నా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియాలో. దాని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది. సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవ్ పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసంధానంలో జరిగింది. ఎక్కడైతే రేవ్ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు. దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది. ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేను, హైదరాబాద్లో ఉన్నా. వెంటనే హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయని చెప్పి ఛాలెంజ్ చేస్తుండడం జరిగింది. దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దేనికి సమాధానం చెప్పలేదు. ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి వ్యధవలు ఏదన్నా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్, నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మన హైదరాబాద్ లో లైవ్ లో చూపించాను నెల్లూరు నుంచి. ఈరోజు నేరుగా చూపిస్తున్నా, దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది. ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించాలా. కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది, నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది, ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని నువ్వే అన్నావు. నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముంది అనేటువంటిది దాని మీద స్పష్టత తేరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు, దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా, నీకు దొరికినటువంటిది ఏంది, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా, నిజమైతే చూపించు, అబద్ధాలైతే మూసుకొని ఉండు. కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది, రైట్? నువ్వు ఒక చర్చకు తెర తీసావు, అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాకాడే అలవాటు నీకుందా నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్బుకు పోయి ప్యాకాడాడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాకాడ క్లబ్బులు చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నెంబర్ వన్, నువ్వు మందు కొడతావా లేదా, డ్రగ్స్ వాడతావా లేదా? నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం, ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతా అనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. నీ క్యారెక్టరు, నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే, మీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడి కూస్తుంది, నువ్వు ఎలాంటి వాడివి అని చెప్పి నీకు చాలా మంది సేవకులు వేస్తుంది కాబట్టి నేనేదో మన జమీన్ రైతులు ఒక పేపర్ ఉంటాం ఇచ్చా పొద్దున్న ఒక ఆయన పాప ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు, ఆయనే తెచ్చిచ్చాడు. నీకుండేటువంటి శ్రేయోభిలాషలు జిల్లా వ్యాప్తంగా సంపాదించుకున్నావు కదా, నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయోభిలాషలు అంతా ఇంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసి తీసుకొచ్చిచ్చినానని చెప్పి చెప్పాడు. దీంట్లో ఇది 12 పేజీలో తమరి గురించే, మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా, ఎమ్మెల్యేలలో కామపిశాచి పని చెప్పు, ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు సరైనటువంటి వాడు కాదు, ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని, అదేనే చెప్పు. లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు, రెండు ఒకటి చెప్పాలి కదా. ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించాలా, ఆ పత్రిక కరెక్ట్గా రాయలేదు, ఆ పత్రిక సరికాదు, మంచిదే, జమీన్ రైతు పత్రిక విలువ లేదని చెప్పు, లేదనుకుంటే నాకు విలువ లేదని ఒప్పు, ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా. ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి కుప్పకాలు పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాల నెట్టు వచ్చినాయి, ఇంకొకటి కూడా వచ్చింది సరస శృంగార కూతురుడు చంద్రమోహనుడు అని చెప్పి చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి. కాబట్టి నీ సరసాలు నీ వరసలు అన్నీ కలిసి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం. కాబట్టి నేను నీకు ఇతిమిద్దంగా ఒకటే చెప్తున్నా, మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం, ఈ ఆధారాలన్నీ నేను చెప్పా, తెలియనటువంటి ఆధారం తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్ కి, నువ్వు మందు కొడతావు డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా, నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అన్నావు,
గ్యాంగ్స్టర్ అనేవాడు మందు కొట్టాలా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటుంటా. దాని ప్రకారం ఏవో పార్టీలు అంటే, కాబట్టి నేను నా శాంపిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను నెల్లూరులోనే ఉంటా, మరో 3 రోజుల పాటు ఉంటాను. ఎక్కడన్నా బయట ఉన్నా సరే, ఏదన్నా పార్టీల్లో క్లబ్లో ఉన్నావేమో, ఆ వ్యవహారాలను చక్క పెట్టుకుని నెల్లూరుకు రా, ఇబ్బంది ఏమి లేదు, అర్జెంట్ గా కూడా రావడలే 3 రోజుల్లో 4 రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా, మన ఇద్దరం వెళ్దాం. మీడియా సమక్షంలోనే న్యూట్రల్ గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. మన బ్లడ్ శాంపిల్స్ లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది, ఎవరికి ఇవన్నీ ఉండేటువంటిది స్పష్టమవుతుంది. క్లబ్బుల విషయానికి పోదాం. నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను, నాకు ప్యాక్ అనేటువంటి అలవాటు లేదని చెప్పని, ఎందుకంటే నీకు ఎవ్వడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే. కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యా నేనని. కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతావని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ప్యాక్ ఆడను, నాకు ప్యాక్ ఆట అలవాటు లేదు, కాబట్టి నేను క్లబ్బులకు పోను, నేను మందు కొట్టను, కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని అని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? దానికి రా, దానికి ముందుకు రా. ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎర్రగ తీశానని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం కాదు. సిగ్గు, శరము, రోషము, పౌరుషము, నీతి, జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా. ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో 1% నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి. లేదు నేను చెప్పినటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి చెప్పి రుజువు చేసుకుంటా. నేను సిద్ధంగా ఉన్నా, నేను కూడా వస్తాను. ఇదో ఒకటి మన ఇద్దరం ఇద్దాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు, రాజకీయంగా నా మీద విమర్శలు చేయి. ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశావు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు నా మీద ఎన్నికల కమిషన్కి, అవి చెయ్యి. ఎందుకంటే రాజకీయాల్లో భాగం. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదల్లాలనో లేకపోతే నా మీద బుద్ధదల్లాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు తిప్ప ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో. ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా పోలీసుకి అప్పచెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం. ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయి అనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు. నేను ఈరోజు చెప్తున్నా, రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు, పురాతనమైనటువంటి పంచలోహ. కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. లేదా నీ పక్కన ఉండేటువంటి పాపం నువ్వు మతి సమయం నువ్వు కోల్పోయావు, 3వ సారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతులు అని చెప్పి చెప్పానండి. అందుకని ఒకసారి ఆలోచించి, ఎందుకంటే 4వ తేదీ వరకు సమయం ఉంది మనకి మనం చెప్పినటువంటివి మాట్లాడినటువంటి వాస్తవాలు ఏదో తేలడానికి కూడా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇది అత్త అది తాను డొంక తెరుడు. నా పాస్పోర్ట్ అన్నావు, పాస్పోర్ట్ దొరికిందన్నావు. పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది, వాళ్ళు ఏం భయపడదు. ఈరోజు చెప్పారు వాళ్ళు ఎంతమందికి విచారణ చేశాం, ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు, వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పారు. దానిలో నాకు సంబంధించి పాపం నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు. నా బంధువులు ఎవరన్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ వివరాలు తీయడానికి అలిసిపోయావు. నీ వల్ల కాలే, ఎవరు లేరని నిర్ధారించుకున్నావు. నేరుగా నెల్లూరుకు వచ్చి బురద చల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు. కాబట్టి ఇవన్నీ నువ్వేదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథలాగా అనుకుంటే కుదరదు సోము. ఇప్పుడు మారిపోయింది వ్యవహారం. అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలనే దాని మీద ఒక స్పష్టత ఉండాలి నీకు. ఒక వయసు వచ్చింది నీకు, స్థాయి పెరగకపోయినా కూడా వయసు వచ్చింది. ఆ వయసుకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి చెప్పి నేను సలహా ఇస్తున్నా. దాని ప్రకారం మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. వీటిని ఆధారాలను రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా, బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా? బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు తాగుబోతుడివి కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? కాబట్టి నా ఛాలెంజ్ ని మరోసారి విసురుతున్నా. నువ్వు స్వీకరిస్తే మాట్లాడు, ఛాలెంజ్ స్వీకరించకుండా నేను మాట్లాడేది నేను మాట్లాడుతుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఓహో వీడు తాగుబోతుడు కాబట్టి బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదు, తాగుబోతుడు కాకుండా ఉంటే బ్లడ్ శాంపిల్ ఇచ్చిండేవాడు అని. కాబట్టి నువ్వు తాగుబోతుడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్, నువ్వు నేను ప్యాకాడను అంటే ప్రమాణం చెయ్యి. అంతే తప్ప నేను ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాను అనేటువంటి ద్వంద్వైఖరి అవలంబించడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, సోమిరెడ్డి చెప్పినవన్నీ కొచ్చి అబద్ధపు కూతలు తప్ప ఎక్కడ వాస్తవం లేదు. కాబట్టి ఈరోజు వాస్తవం లేదు అని చెప్పడానికి ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. సోమిరెడ్డి మీద అదే వ్యక్తిగత ఆరోపణలు అంటే మామూలుగా నేను ఇంకా చాలా మాట్లాడేందాక చెప్పింది. చాలా తక్కువ సింపులలో పాపులేట్ బిర్యానీ, ఇంకా బ్రెడ్ బటర్ జాము, ఇటు తిని బిల్లు దగ్గర కొట్టిపోయి వాళ్ళు పట్టుకుని చుట్టూ పట్టుకుని ఎదలగొట్టి కుట్టినటువంటివి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. మొత్తుకు కొన్ని చెప్పా, అయ్యా ఇది వ్యక్తిత్వం ఇట్లాంటిది, అటువంటి వ్యక్తిత్వం అందరికి ఉంటుందని కోరుకుంటున్నారని చెప్పి చెప్పా.
నేను దీంట్లో స్పష్టంగా చెప్పేది, సోమిరెడ్డి నా మీద చేసినటువంటి ఆరోపణలు వ్యక్తిగతమా కాదా, రాజకీయమా, రాజకీయ సంబంధమైనటువంటివా, అంటే ఒక వ్యక్తి మీద ఎక్కడ ఎన్నికలైపోయి హైదరాబాద్ లో ఉన్న నా కుటుంబ సభ్యులందరితో ఉండేటువంటి వ్యక్తుల మీద నా గురించి నువ్వు ఏదో ఒకటి చల్లి ఏదో ఒకటి లేనిటువంటిది రేకెత్తించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం వ్యక్తిగత దోషణ కదా, వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి ఆలోచన కదా, వ్యక్తిగతంగా నన్ను ఏదో నువ్వు ఇబ్బంది పెట్టాలనేటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసేటువంటి స్థాయికి మనిషి దిగజారిపోతే ఎదుటివాడు నీ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నీ క్యారెక్టర్ నువ్వు తట్టుకోగలవా? అందుకే నేను చెప్పా వ్యక్తిగతంగా చేయాలని కాదు, నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు, లేనిపోని విమర్శలు చేసేటువంటి నువ్వు అసలైనటువంటి విమర్శలు కనుక మేము కనుక కూరుకుంటూ నువ్వు తట్టుకోలేవు, నీ జీవితము నీ బ్రతుకు అలాంటిదని చెప్పడానికే వ్యక్తిగతంగా ఆయన జీవితం పెట్టాడని చెప్పా. దానికి సంబంధించి ఇదిగో నేను మరలా చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా చెప్పడంలే, ఈ పత్రికలో జమీన్ రైతులో 19/1/2001 12వ పేజీలో వచ్చినా